రామానుజత్రం జ్ఞాన వైరాగ్యభూషణం శ్రీమద్వేంకటనాథార్యం వందే వేదాంతదేశికం వందే బృందాచరం వల్లవీజనవల్లభం జయంతి సంభవం ధామ వైజయంతి విభూషణం స్వధర్మ జ్ఞాన వైరాగ్య సాధ్య భక్తేకగోచర నారాయణ పరబ్రహ్మ గీతాశాస్త్రే సమీరిత యో నిత్యమచ్యుత పదాంబుజయుగ్మ రుక్మ వ్యామోహత స్థజితరాణి తృణాయమేనే అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. భగవద్గీతలో 3వ అధ్యాయం 21వ శ్లోకం. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవ ఇతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. ఈ శ్లోకం భగవద్గీతలో 3వ అధ్యాయంలో ఉన్నటువంటి శ్లోకం. శ్రేష్ఠుడు అంటే జ్ఞానానుష్ఠానం ఈ రెండిటితో కూడి ఉన్నటువంటి ఒకనొక వ్యక్తి, జ్ఞానం వలనే అనుష్ఠానం వలనే ప్రసిద్ధితో కూడినటువంటి ఒక వ్యక్తి. యద్యత్ ఆచరతి, దీన్ని వాడు ఆశ్రయిస్తున్నాడో తత్తదేవ ఇతరో జన ఆచరతి, దాన్ని చూస్తూ ఇతర జనం అంటే అప్రసిద్ధమైనటువంటి ఇతరులు కూడా దాన్ని అనుష్ఠిస్తారు. సహ ఆ శ్రేష్ఠ వ్యక్తి, ఆ గొప్పవాడు యత్ ప్రమాణం కురుతే, ఏ విధంగా వాడు కర్మానుష్ఠానాన్ని చేస్తున్నాడో లోక తత్ అనువర్తతే, ఇతర జనమంతా అదే విధంగానే వాళ్ళు కూడా అనుష్ఠానం చేస్తారు. అంటే మహాజనో ఏనగత సపంథ అన్నట్టు పెద్దవాళ్ళు దీన్ని అనుష్ఠిస్తున్నారో అదే విధంగా ఇతరులు కూడా వాళ్ళని చూసి అనుష్ఠిస్తారు. దీన్ని తిరుపావయిలో ఆండాళ్ళు కూడా మేలయార్ శైవనగల్ వెండువన అని ఆమె చెప్పడం జరుగుతుంది. అంటే వేదాలు ఎలాగైతే ప్రమాణంగా ఉంటున్నాయో, ఆ వేద ప్రమాణం కంటే గొప్పగా శిష్టాచారం ప్రమాణం అవుతుంది అనేటువంటి దాన్ని మన పెద్దలు పేర్కొన్నారు. ధర్మజ్ఞ సమయ ప్రమాణం వేదాశ్చ అని ధర్మశాస్త్రం చెప్తుంది. ధర్మం తెలిసిన పెద్దవాళ్ల యొక్క అనుష్ఠానం కూడా ప్రమాణం అవుతుంది, వేదాలు కూడా ప్రమాణం అవుతాయి. అంటే వేదం కంటే ధర్మం తెలిసిన మహాత్ములు పెద్దవాళ్ళు వాళ్ల యొక్క అనుష్ఠానం కూడా మనకు ప్రమాణం అనేటువంటి దాన్ని చక్కగా ఆ ధర్మశాస్త్రం మనకు తెలియపరుస్తూ ఉంది. యక్షుడు ధర్మపుత్రుణ్ణి అడుగుతున్నాడు, యక్ష ప్రశ్నలో మహాభారతంలో ఉండే విషయం. ధర్మం అనేది ఏది, ఇది ధర్మం ఇది అధర్మం అని నువ్వు ఎలా తీర్మానం చేస్తావు, ఎలా నిర్ణయం చేస్తావు అని యక్షుడు ధర్మరాజుని అడుగుతున్నాడు. దానికి ధర్మరాజు అన్నాడు, శృతిర్ విభిన్న శృతయో విభిన్నా నైకో ముని యస్య మతం ప్రమాణం ధర్మస్య తత్వం నిహితం గుహాయాం మహాజనో ఏనగత సపంథాః అని ధర్మరాజు చెప్పడం జరిగింది. శృతిర్విభిన్న, వేదాలు ఒకదానికొకటి సంబంధం లేకుండా భిన్న భిన్నంగా కనబడుతూ ఉంది. ధర్మశాస్త్ర గ్రంథాలు కూడా ఆ విధంగానే ఉన్నాయి. మహర్షులు వాళ్ళు వాళ్ళు తమకు తోచిన ప్రకారం వాళ్ళు రాసి పెట్టి ఉన్నారు. అందువల్ల ధర్మతత్వం అనేది ఒకనొక గుహలో దాచుకుని ఉంది, రహస్యంగా ఉంటుంది. అందువల్ల పెద్దవాళ్ళు దీన్ని అనుష్ఠిస్తున్నారో దాన్నే ఇతరులు కూడా అనుష్ఠిస్తారు అని ధర్మరాజు ఆ యక్షుణ్ణి చూసి చెప్పడం జరిగినది. అందువల్ల శిష్టాచారం అనేది ప్రబలమైనటువంటి ప్రమాణం అనేది దీనివల్ల మనకు
గోచరమవుతుంది. అందువల్ల జ్ఞానముతో కూడిన వాళ్ళు, దానితో అనుష్ఠానంతో కూడిన వాళ్ళు, పుట్టి జ్ఞానం మాత్రం ఉండి అనుష్ఠానం లేని వాళ్ల యొక్క ఆచరణం, దాన్ని మనం తీసుకోకూడదు. జ్ఞానంతో అనుష్ఠానంతో కూడినటువంటి సకల గుణ పరిపూర్తితో కూడినటువంటి పెద్దవాళ్లను మనం అనుసరించాలి. ఏదో ఒకనొక కారణాన్ని పురస్కరించుకొని నా తండ్రి ఎలా ఉండినాడు, నా తాత ఎలా ఉండినాడు అని ఆ విధంగా దీన్ని చూడకుండా, అంటే అతని దగ్గర జ్ఞానం లేదు, అదే సమయం అనుష్ఠానం కూడా లేదు, అటువంటి వ్యక్తిని ఆశ్రయించి ఏమి లాభం? దాన్ని మనం ఆలోచన చేయాలి. అందువల్ల దీన్ని చెప్పినప్పుడు ఒక విషయం చెప్పక తప్పదు. గతానుగతికో లోకః నలోకః పారమార్థికః సేతౌ సైకత లింగేన నష్టం మే తామ్రభాజనం అని ఒక సంస్కృత కవి ఒక శ్లోకం చెప్పినాడు. అంటే ఒకనొక కవి సేతు స్నానం చేయుటకు వెళ్ళాడు. సేతు స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన చేతిలో ఒక చెంబు ఉండినది. దాన్ని సేతు ఆ సముద్ర తీరంలో పెట్టేసి సంకల్పం చేసుకుని స్నానానికి వెళ్ళినప్పుడు ఎవరైనా తీసుకుని వెళ్ళిపోతే ఏం చేసేది? దానివల్ల ఆయన ఏం చేశాడు, ఆ సముద్ర తీరంలో ఆ ఇసుకను తొవ్వేసి చొమ్మును తిప్పిపెట్టి ఆ ఇసుకతోనే ఒక గుర్తు చేపించి శివలింగంలాగా ఆయన స్నానానికి వెళ్ళారు. ఆయన శివలింగంలాగా గుర్తుకు చేసే ఆ ఇసుకతో చేస్తూ ఉండే సమయంలోనే ఒక టూరిస్ట్ బస్సులో వచ్చిన వాళ్ళు దాన్ని చూసేశారు. ఆయన చొమ్మును దాచిపెట్టడానికి ఈ పని చేస్తున్నాడు అనే విషయం వాళ్ళకి తెలియదు. కింద దిగిన వాళ్ళు మనం కూడా సేతు స్నానానికి ముందు ఇలా చేయాలి అని అనుకొని తారుమారుగా అక్కడక్కడ శివలింగంలాగా ఇసుకతో చేసేశారు. ఈ కవి స్నానం చేసి వచ్చి చూస్తే ఎక్కడ చూసినా శివలింగంలాగా ఇసుక కనబడుతుంది. వాడు అంటున్నాడు, ఈ లోకం ఎలా ఉంది చూడు, ఒకరు పని చేస్తే ఎందుకు చేస్తున్నాడు అనేటువంటి దాన్ని అర్థం చేసుకోకుండా తారుమారుగా ప్రవర్తిస్తున్నారు. ఈ సేతువులో ఈ ఇసుకతో వీళ్ళు లింగం చేసిన దానివల్ల నా యొక్క ఆ చొమ్ము, ఆ తామ్ర ఆ చొమ్ము నాకు కంటికి కనపడకుండా పోయినదే అని ఆయన బాధపడినాడు. అందువల్ల తారుమారుగా మనం ఉండకూడదు. పెద్దవాళ్ల యొక్క అనుష్ఠానం, ఆచారానుష్ఠానంతో కూడి జ్ఞాన సంపత్తితో కూడినటువంటి వాళ్ల యొక్క ఆచరణం మనకు ప్రమాణం అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. కృష్ణ పరమాత్మ చక్కగా దీన్ని ఈ శ్లోకంలో తెలియపరుస్తూ ఉన్నారు. అర్జున, నువ్వు దీన్ని అనుష్ఠిస్తున్నావో దాన్ని ఇతరులు కూడా అనుష్ఠిస్తారు. ఎందుకంటే నువ్వు పాండుపుత్రుడు, నువ్వు ఒక గొప్ప స్థాయికి చెందినటువంటి వ్యక్తి, ప్రసిద్ధ వ్యక్తి. నువ్వు నీ యొక్క కార్యాన్ని చూసి, నీ యొక్క అనుష్ఠానాన్ని చూసి ఇతరులు కూడా అనుష్ఠిస్తారు. నువ్వు కర్మయోగాన్ని త్యజించి నేరుగా జ్ఞానయోగాన్ని అనుష్ఠిస్తాననే భావంతో జ్ఞానయోగానికి వెళ్తే ఇతరులు కూడా కర్మయోగాన్ని వదిలేస్తారు, జ్ఞానయోగాన్ని అనుష్ఠించడానికి వాళ్ళు ఆసక్తిని చూపిస్తారు. వాళ్ళు నిజంగా ఆ జ్ఞానయోగాన్ని అనుష్ఠించడం వాళ్ళ వల్ల అవుతుందా అంటే అవదు. అందువల్ల వాళ్ళంతా ఆ అనుష్ఠానాన్ని చేయకుండా పాడైపోయే దానికి నువ్వు కారణంగా రాకూడదు, ఉండకూడదు. దానివల్ల నీకు ఒక దోషం సంభవిస్తుంది. ఆ దోషం నీకెందుకు రావాలి అర్జున? దానివల్ల ఏమే అవుతుంది అంటే నిన్ను కూడా ఆ జ్ఞానయోగం నుండి నువ్వు దూరమైపోయినట్టు చేసేస్తుంది. అందువల్ల చివరిలో కర్మయోగ పరిపూర్తి కలగల, జ్ఞానయోగానుష్ఠానం కలగల, ఉభయభ్రష్టుడు అయిపోతావు. కర్మయోగాన్ని ఆరంభించలేదు,
కర్మయోగ సంబంధం లేకుండా ఉంటున్నావు, జ్ఞానయోగాన్ని పూర్తి చేయలేదు, అందువల్ల ఉభయభ్రష్టుడుగా మారిపోతావు. అందువల్ల ఆ జ్ఞానయోగం దాన్ని అనుష్ఠించడం కూడా నీ వల్ల శ్రమసాధ్యం అయిపోతుంది అని కృష్ణ పరమాత్మ చెప్పడం జరుగుతుంది. అర్జున నన్ను చూడు, నమే పర్తాస్తి కర్తవ్యం త్రిషులోకేషు కించన నానవాప్తం అవాప్తవ్యం వర్తయేవ చ కర్మణి. అర్జున నేను సర్వేశ్వరుడు, భాష్యకారులు అంటారు ఎల్లప్పుడు సర్వేశ్వరుడు చెప్పురాయన, సర్వేశ్వరేశ్వర అని అంటారు. ఎవరెవరు ఈశ్వరుడు అనే పేరుతో ఉన్నారో వాళ్ళందరికీ ఈశ్వరుడు ఈయన, సర్వేశ్వరేశ్వరుడు అంటారు ఆయన, సర్వేశ్వరేశ్వర అని. ఆ మాదిరిగా నేను సర్వేశ్వరేశ్వరుడు, అవాప్త సమస్త కాముడు, నాకేం కోరిక ఉంది, అన్ని పుష్కలంగా నా దగ్గర ఉంది, ఆ పూర్ణుడు నేను, నాకు ప్రత్యేకంగా నన్ను నియమించే ఒక మరొక వ్యక్తి లేదు, నాకు ఒక నియంత లేదు, కొత్తగా నేను పొందవలసినటువంటిది ఒకటి ఏమి లేదు, అందువల్ల ఈ లోకం కొరకు నేను ప్రత్యేకంగా ఏదైనా చేయవలసినటువంటిది నా కొరకు అనేది ఏమి లేదు, అందువల్ల కేవలం కృప వల్ల నేను చేయవలసినటువంటి కర్మను నేను చేస్తూ ఉన్నాను. నేను దేవుడుగా లేకపోతే మనుష్యుడుగా నా సంకల్పాధీనంగా నేను అవతరించి ఆ కర్మ సంబంధంతో కూడినటువంటి వాళ్లను, కర్మ సంబంధంతో కూడిన వాళ్ళు ఎలాగైతే ఉన్నారో వాళ్లను నేను సరిదిద్ది వాళ్లకు తగిన ఆ కర్మానుష్ఠానం వాళ్ళు చేసినట్టు చెయ్యుటకు నేను ప్రయత్నిస్తున్నాను. నేను ఆ విధంగా చెయ్యకపోతే వసుదేవ పుత్రుడుగా వాసుదేవుడుగా నేను ఉండి ఏమి లాభం? ఆ వాసుదేవుడే చేయలేదు, మనం ఎందుకు చెయ్యాలా ఈ కర్మను అని ఇతరులు దాన్ని చూసి వదిలేస్తారు. అందువల్ల ఈ కర్మయోగాన్ని కానీ జ్ఞానయోగాన్ని కానీ మనం అనుష్ఠించి చూపిస్తేనే ఇతరులు కూడా మనని చూసి వాళ్ళు అదే విధంగా నేర్చుకుంటారు. కృష్ణుడే చేయలేదు, మనం ఎందుకు చేయాలా? పరమ సాత్వికుడుగా ఉండినటువంటి ఆ పాండు యొక్క కుమారుడు, ధర్మచింతతో కూడినటువంటి ఆ ధర్మరాజు యొక్క తమ్ముడు, స్వతహా బలశాలి అదే సమయంలో మంచి గుణములతో కూడినటువంటి సాత్వికుడు ఆ అర్జునుడే కర్మయోగాన్ని అనుష్ఠించకుండా జ్ఞానయోగాన్ని అనుష్ఠిస్తే ఇతరులు కూడా అదే కదా చేస్తారు. అందువల్ల అర్జున కర్మయోగాన్ని అనుష్ఠించి ఇతరులను కూడా దాన్ని అనుష్ఠించేటట్టు నువ్వు చెయ్యాలి, అప్పుడే నువ్వు కూడా బాగుపడతావు, ఇతరులు బాగుపడతారు అని కృష్ణ పరమాత్మ చెప్పడం జరుగుతుంది. కృష్ణ పరమాత్మ చెప్పినప్పుడు ఒక మాట అన్నారు, నేను చెయ్యవలసినటువంటి కార్యం ప్రయోజనం ఏమి లేదు అని ఒక మాట అన్నారు. ఈ ముందు శ్లోకంలో త్రిషు లోకేషు విద్యతే కూడా అన్నారు. దాని అన్నిటికీ సమాధానంగా ఇక్కడ ఈ శ్లోకాన్ని ఆయన చెప్పడం జరుగుతుంది. యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్య తంత్రిత మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వసః ఉత్సీదేయురిమే లోకాః నకుర్యాం కర్మచేదహం సంకరస్య చ కర్తాస్యాం ఉపహన్యామి మా ప్రజాః. అర్జున నేను సర్వలోకేశ్వరేశ్వరుడుగా సత్య సంకల్పుడుగా నా సంకల్పము చేత చేయబడినటువంటి ఈ జగత్ సృష్టి, ఈ జగత్ యొక్క పరిపాలన,
ఈ జగత్తు యొక్క నాశం చివరిలో వీటిను ఏదో ఒక ఆట ఆడినట్టు చేస్తూ ఉన్నాను. నా సంకల్పం వలన లోకంలో ఉన్నటువంటి వాళ్లకు ఏదో ఒక ఉపకారం చేయుటకు మనుష్యావతారం చేసి ఆ మనుష్య గుంపులో శిష్ట జనమని కొందరు ఉంటారు కదా పెద్దవాళ్ళు, వాళ్లలో గొప్పవాడుగా పరిగణింపబడినటువంటి వసుదేవుని యొక్క గృహంలో నేను అవతారం చేశాను. నేను ఆ కులానికి తగిన కర్మానుష్ఠానములను సోమరితనం లేకుండా ఎల్లప్పుడూ నేను చేయకపోతే ఆ వసుదేవుని యొక్క కుమారుడుగా వాసుదేవుడుగా నేను ఉండి ఏమి లాభం? జ్ఞానం లేని శిష్యులు దాన్ని అంగీకరించరు కదా. అంటే జ్ఞానం లేని ఆ శిష్యులు ప్రమాణం లేని విషయంలో వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు? ప్రమాణం ఉంటేనే దాన్ని చూసి అనుసరిస్తారు. నేను చేసిన దాన్ని చూసి వాళ్ళు కూడా దాన్ని చేయుటకు యత్నిస్తారు. వాళ్ళు చేయవలసినటువంటి కర్మానుష్ఠానాన్ని చేయకపోతే కలుగుతూ ఉన్నటువంటి దోషాలు, దానివల్ల ఈ ఆత్మసాక్షాత్కారం ఆత్మావలోకనం అనే దాన్ని పొందకుండా పోతారు వాళ్ళు. అందువల్ల అర్జున, నేను నా కులానికి తగిన కర్మను చేయకుండా పోతే నన్ను చూసి శిష్ట జనం కూడా వర్ణాశ్రమ ధర్మాన్ని చేయకుండా వదిలేస్తారు. వాళ్ళు చేయవలసినటువంటి కర్మానుష్ఠానాన్ని చేయకుండా పోయి దానివల్ల వాళ్ళు నాశాన్ని పొందుతారు. అందువల్ల శాస్త్రంలో చెప్పిన ప్రకారం ఆచారానుష్ఠానాన్ని పరిపాలనం చేయకపోతే ఈ శిష్ట జన గుంపులో ఒకనొక సాంకర్యం కలుగుతుంది. దానివల్ల ఆ జనం అందరినీ పాడు చేసినటువంటి ఇది కలుగుతూ ఉంటుంది అని చెప్తూ ఒక విద్వాన్గా ఉండేవాడు కర్మయోగాన్ని ముందుగా అనుష్ఠించాలి అని కృష్ణ పరమాత్మ చెప్పడం జరుగుతుంది. సక్తాః కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాద్ విద్వాంస్ తథా ఆసక్తి చికీర్షు లోక సంగ్రహం న బుద్ధి భేదం జనయేత్ అజ్ఞానం కర్మ సంగీనాం జోషయేత్ సర్వ కర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్ అని అంటున్నారు కృష్ణ పరమాత్మ. భరత వంశంలో పుట్టిన భరత అర్జున అవిద్వాంస జ్ఞానయోగం చెయ్యుటకు జ్ఞానం పొందకుండా ఉన్నటువంటి జ్ఞానాంశం లేని వాళ్ళు కర్మణి సక్తాః కర్మయోగంలో వాళ్ళు ఆసక్తిని చూపిస్తూ ఉంటే ఆ కర్మయోగాన్ని ఎలాగైతే అనుష్ఠిస్తారో ఆ విధంగానే శ్రద్ధతో జ్ఞానయోగానికి తగిన ఆ జ్ఞానాన్ని వాళ్ళు పొంది ఆ కర్మయోగంలో ఎటువంటి ఆసక్తి తరువాత చూపించకుండా ఈ లోకం యొక్క జీవితం కొరకు చేయవలసినటువంటి క్రియా కర్మానుష్ఠానాన్ని చేయవలేను. అంటే అర్థం ఏమి? జ్ఞానయోగంలో అధికారంతో కూడినవాడుగా ఉండినా శిష్యుడు అనేటువంటి ప్రసిద్ధి ఒక వ్యక్తికి ఉండినట్టయితే ఈ ఆత్మను సరిగ్గా అర్థం చేసుకోకుండా ఉండినట్టయితే ఈ ప్రకృతి సంబంధం వలన వాడు చేస్తూ ఉన్నటువంటి ఈ కర్మ దానివల్ల స్వభావంగానే ఈ ప్రకృతిలోనే సంబంధంతో కలిగి ఉండిన వాడై ఆ విధంగా ఉండేవాళ్ళు ఈ కర్మయోగాన్ని
శ్రద్ధతో అనుష్ఠిస్తే దీనికంటే ఆత్మసాక్షికారానికి వేరే ఒక చక్కని మార్గం లేదు అని ఇతరులు అనుకున్న ప్రకారం చేయాలి, కర్మయోగానుష్ఠానాన్ని చెయ్యాలా అని అంటున్నారు కృష్ణ పరమాత్మ. కర్మయోగాన్ని చేసినప్పుడు శ్రద్ధ లేకుండా, ప్రీతి లేకుండా, ఏదో ఇతరులకు చేస్తున్నామనే భావంతో చేయకుండా ఉండకుండా ఈ కర్మయోగం కంటే మరొక మార్గం ఒకటి ఉంటుందా? అదే కదా సాక్షాత్ ఆత్మావలోకనానికి సాధనం అవుతుంది అనేటువంటి భావంతో అందులో ఆసక్తిని మనం చూపించాలి అని అంటున్నారు కృష్ణ పరమాత్మ. ప్రకృతేహే క్రియమాణాని గుణైహి కర్మాణి సర్వసః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణః గుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే. అర్జున, దేహాత్మ అభిమానం కొందరికి ఉంది, దేహమే ఆత్మ అనే భావంతో ఉన్నటువంటి వాళ్లకు తమ స్వరూపం ఎటువంటిది అనేటువంటి ఆ జ్ఞానం లేకుండా ఉన్నటువంటి అతనికి ఈ ఆత్మ శరీరం కంటే వేరైనది అనేటువంటి జ్ఞానం లేకుండా ఈ దేహాన్ని ఆత్మగా భ్రమించేవాడు, ఈ ప్రకృతి యొక్క గుణముగా పరిగణింపబడే సత్వం రజస్సు తమస్సు దీని యొక్క ప్రభావం వలన కార్యములను వాడు చేస్తూ ఉంటాడు, చేయటానికి యత్నిస్తున్నాడు, తలుచుకుంటున్నాడు. ఈ సత్వం రజస్సు తమస్సు అనేటువంటి ఈ గుణాలు అది ప్రకారం కార్యాలని ఎవరైతే తెలుసుకుంటున్నాడో చేస్తున్నాడో ఆ విధంగా చేసినప్పుడు నేను చెయ్యలేదు ఈ కార్యాన్ని, ఆ సత్వగుణం యొక్క ప్రభావం, ఆ రజోగుణం యొక్క ప్రభావం, ఆ తమోగుణం యొక్క ప్రభావం ఇలా చేసినట్టు చేస్తుంది, నేను చెయ్యలేదు, నాహం కర్త, నేను చెయ్యలేదు, ఆ గుణం యొక్క మహిమ వలన ఇలా అయింది అని ఆ భావం రావాలి. ఇప్పుడు నీటిలో నీటికి ఉన్నటువంటి జలానికి ఉన్నటువంటి స్వాభావికమైనటువంటి గుణం ఏమి? శైత్యం. శైత్యం హి యత్ సా ప్రకృతిర్ జలస్య అని కాళిదాసు చెప్పడం జరుగుతుంది. అంటే చల్లగా ఉండడం జలం యొక్క స్వభావం, ఆ శీతలంగా ఉండే ఆ జలాన్ని అదే అన్ని వేడి నీళ్లుగా మనం మార్చుకుంటాం ఏదో ఒక సంబంధం వలన, కట్టలు అగ్గిపెట్టి దానివల్ల ఆ సంబంధం వలన శైత్యంగా ఉండే నీళ్లు ఉష్ణోదకంగా మారుతుంది. అందువల్ల జలానికి ఉన్నటువంటి ఆ శైత్యం అది స్వభావంగా ఉన్నటువంటి గుణం. ఈ ఔష్ణ్యం అనేది అది కృత్రిమం, తరువాత ఉష్ణ ఉదకం ఉష్ణోదకంగా వేడి నీళ్లుగా మనం మార్చుకుంటాం. ఆ విధంగా ఈ జీవాత్మ స్వభావంగా భగవద్ అనుభవం దానితో కూడి ఉండడమే జీవాత్మ యొక్క స్వభావం, మిగిలినదంతా ఔపాధికంగా అప్పుడప్పుడు వచ్చి చేరినది. అందువల్ల జీవాత్మ యొక్క స్వరూపంలో ఎటువంటి వ్యత్యాసం లేదు, కానీ అందరూ ఒకే విధంగా భావంతో కూడిన వాళ్ళుగా ఒకే విధమైనటువంటి కార్యాన్ని చేసేవాళ్లుగా లోకంలో కనపడలేదు. ఒక వ్యక్తి కూడా, అంటే ఏదో ఒక వ్యక్తి ఉన్నాడనుకోండి, వాడు ఒక సమయంలో ఉన్నట్టు మరొక సమయంలో లేదు. దీనికి కారణం ఏమి? ఈ ప్రకృతి సంబంధమే దానికి కారణం. ప్రకృతి కార్యములుగా ఉన్నటువంటి ఈ శరీరేంద్రియాదులు దీని యొక్క సంబంధం మనకు ఉంది. ఇందులో సత్వము రజస్సు తమస్సు అని మూడు గుణాలు ఉన్నాయి. అందువల్ల మనం చేస్తూ ఉన్నటువంటి తింటూ ఉన్నటువంటి ఆహారం, ఈ ఆహారం దాన్ని బట్టి ఈ గుణాలు సత్వం రజస్సు తమస్సు అనేటువంటి గుణాలు దీని యొక్క ప్రభావం ఏర్పడుతూ ఉంది. ఎల్లప్పుడూ ఏ గుణం వృద్ధి పొందుతుందో దానికి తగినట్టు దాని యొక్క కార్యం జరుగుతూ ఉంటుంది. తమో గుణం ఒక వ్యక్తికి పైకి లేచిందంటే
అప్పుడు సోమరితనం అతనికి కలుగుతుంది, నిద్రపోతామని భావం ఏర్పడుతుంది. దీంట్లో ఒక ఆసక్తి చూపించాలనేటువంటి భావం అతనికి తగ్గిపోతుంది. ఇదంతా తమోగుణం యొక్క ప్రభావం. ఈ విధంగా ఒకరు సత్వగుణ పరిపూర్తితో ఉన్నాడంటే వాడు అన్నిటినూ సక్రమంగా చూసేవాడు, అన్నిట్లో మంచితనాన్ని చూసేవాడు, సత్కర్మ చెయ్యాలా, దాన ధర్మాది కార్యం చెయ్యాలా, ఆలయానికి వెళ్ళాలి, భగవద్ దర్శనం చెయ్యాలా, సత్యాన్ని పలకాలి, పెద్దవాళ్లకు మనం గౌరవం ఇవ్వాలా, ఇటువంటి భావమంతా కలిగితే అతనికి సత్వగుణం పూర్తిగా నిండి ఉంది అనే దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడు చూస్తే కోపం, ఎప్పుడు చూస్తే అసూయ, ఇటువంటి గుణములతో కొందరు ఉంటే ఓహో ఈ వ్యక్తికి ఇప్పుడు రజోగుణం పైకి లేచినది అనే దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందువల్ల ఈ మూడు గుణముల యొక్క ప్రభావం అదే కార్యాన్ని అప్పుడప్పుడు చేస్తూనే ఉంటుంది. అందువల్ల రజోగుణం వృద్ధి పొందితే కామక్రోధాదులు కలుగుతాయి, దానివల్ల ఎన్నో తప్పు కార్యాన్ని మనం చేయడానికి మొదలు పెడతాం. ఆ విధంగా కార్యాన్ని చేస్తూ ఉన్నటువంటి వాడు ఆ కార్యాన్ని నేనే కదా చేస్తున్నాను అని అనుకోకూడదు. ఆ కార్యాన్ని మనం చేసినా నిజంగా కర్త మనం కాదు. అందువల్ల ఈ వ్యాపారములను సత్వగుణం, రజోగుణం, తమోగుణం ఈ గుణముల యొక్క ప్రభావం వలన మనం చేస్తున్నాం. అందువల్ల ఆత్మకు ఈ సాంసారికమైనటువంటి వ్యాపారాలు, ఇందులో కర్తృత్వం అనేది స్వతహా కలగలేదు, అది ఔపాధికం అని శాస్త్రం చెప్తుంది. అందువల్ల ఒక అబ్బాయి ఉన్నాడు, పుట్టినప్పటి నుంచి మంచివాడు, వాడు ఎల్లప్పుడూ మంచి పని చేస్తూ ఉంటాడు. అటువంటి వ్యక్తి అనుకోకుండా చెడ్డ పని చేయడానికి మొదలుపెట్టినాడు. దానికి కారణం ఏమి? దుర్గుణముతో కూడిన మరొక అబ్బాయితో అతనికి సాంగత్యం కలిగింది, దానివల్ల వాడు అట్లా మారిపోయినాడు. అందువల్ల ఇక్కడ కర్తృత్వం అతనికి ఉందా ఎవరికి ఉంది అంటే ఆ గుణం యొక్క ప్రభావం, సత్వగుణం, రజోగుణం, తమోగుణం దీని యొక్క ప్రభావం వల్లనే అట్లా అయింది. అందువల్ల మనం సత్వం, రజస్సు, తమస్సు అనేటువంటి ఈ గుణముతో కూడినటువంటి ప్రకృతి సంబంధం వలన ఎదుకూడదో అటువంటి వ్యాపారాలని మనం చేస్తున్నాం తప్ప మనం దాన్ని చేయలేదు. ఇదే నిజమైన సారం. దీన్ని కృష్ణ పరమాత్మ ఇదే భగవద్గీతలో 14వ అధ్యాయంలో చెప్పబోతున్నారు. ఇదే విషయం శ్రీభాష్యంలో కూడా కర్తృధికరణంలో చెప్పబడి ఉంది. ప్రకృతే గుణసమ్మూఢా సజ్జంతే గుణకర్మసు తాన కృష్ణ విదో మందాన్ కృష్ణ విన్న విచాలయేత్. కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, అర్జున ప్రకృతి కంటే వేరైన ఆ జీవాత్మ యొక్క స్వభావాన్ని నిరూపించి అవలోకిస్తే సత్వాది ఆ గుణాలు కనబడుతున్నాయి కదా, ఇందులో కర్తృత్వ ఆరోపణం చేసి కర్మ అనుష్ఠానాన్ని చేసే ఆ ప్రకారం ఈ విషయమంతా చెప్పబడినది. దీనికి ముందుగా ఈ గుణముల యొక్క కర్తృత్వానుసంధానం అనేది ఆత్మకు ఈ కర్తృత్వం ఆత్మ యొక్క స్వరూపానికి కలిగింది కాదు, ఈ గుణముల యొక్క సంబంధం వలన కలిగినది. అందువల్ల ఇది ప్రాప్తం, ఇది అప్రాప్తమని ఆ వివేకము చేత ఆ గుణ సంపర్కం వలన ఈ పుణ్యం అపుణ్యం ఇదంతా కలిగి కర్తృత్వం అనేది ఏర్పడుతుంది అని కృష్ణ పరమాత్మ చెప్పడం జరుగుతుంది. మయి సర్వాణి కర్మాణి సంన్యస్య అధ్యాత్మచేతస నిరాశీ నిర్మమో భూత్వా యుద్ధస్వ విగతజ్వర. అర్జున ఆత్మస్వరూపాన్ని బాగా ప్రదర్శించే విధంగా ఉన్నటువంటి శాస్త్రములను పరిశీలన చేసి చూస్తే
అవలోకిస్తే జీవుడు పరమాత్మకు శరీరంగా ఉంటున్నాడు, పరతంత్రుడుగా ఉంటున్నాడు, పరమాత్మ అనేవారు ఆత్మగా స్వతంత్రుడుగా ఉన్నాడు అనే విషయం సిద్ధాంతంగా చెప్పబడినటువంటి విషయం మనకు గోచరమవుతుంది. అందువల్ల వాళ్ల వాళ్ల యొక్క కర్మానుగుణంగా ఆ వ్యాపారంలో ఆసక్తిని చూపించినట్టు చేసేది ఎవరంటే సాక్షాత్ ఆ పరమాత్మ. మనం చేసే సకల కర్మములు దానికి ప్రయోజకకర్త అనేవాడు ఆ భగవంతుడే. ప్రయోజకకర్త అంటే ప్రధానంగా ఆ పని చేసినట్టు మనను ప్రేరేపించేవాడు అని అర్థం. మనం ప్రయోజ్యకర్త అని పిలువబడుతున్నాం. అంటే అప్రధానమైనటువంటి వాళ్ళంగా మనం నిలిచి ఉన్నాం. అందువల్ల మనం చేస్తూ ఉన్నటువంటి కర్మ మనను ప్రధానకర్తగా మనం తలుచుకోకుండా ఆ కర్మం వలన సంభవించే ఆ ఫలితంలో ఎటువంటి ఆసక్తిని చూపించకుండా ఆ కర్మాన్ని మనకు శేషంగా దాన్ని మనం తలుచుకోకుండా మనం చేసినామంటే అనాది కాలంగా వస్తూ ఉన్నటువంటి ఆ చేసినటువంటి దానివల్ల వచ్చిన పాపాలు మనను ఏం చేస్తాయో అనేటువంటి భయానికి ప్రసక్తి లేదు. భగవంతుడు తనకు సంబంధించినటువంటి నా ద్వారా ఎన్నో ఉపకరణాలను చూపించి తనకు శేషంగా ఉన్నటువంటి ఈ కర్మను తమకు ప్రీతిగా తానే ఆ భగవంతుడు చేసుకుంటున్నాడు. స్వస్మై సుప్రీతయే స్వయమేవ కారయతి అన్నట్టు. అందువల్ల స్వయం కర్త అనేటువంటి భావం, తమకు ఫలితం అనేటువంటి ఆ బుద్ధి, చేస్తూ ఉన్నటువంటి కర్మ తమకు శేషం అనేటువంటి బుద్ధి, ఇదంతా లేకుండా పోతుంది. అన్నిటి చేసేది ఆ పరమాత్మ, ఆ భగవంతుడు శ్రీమన్నారాయణుడే. అంత ప్రవిష్ట శాస్తా జనానాం సర్వాత్మ అని ఉపనిషత్ చెప్తుంది. అంతః ప్రవిష్టం కర్తారం అని మరొక చోట ఉపనిషత్తులో ఉంది. ఇదంతా తాత్పర్య చందర్యలో దేశికులు వారు చెప్పడం జరుగుతుంది. ఏ ఆత్మనితిష్టన్ ఆత్మనో అనేటువంటి బృహదారణ్యక ఉపనిషత్తులో ఉన్నటువంటి ఆ మంత్రాన్ని కూడా ఇక్కడ ప్రమాణంగా రాయడం జరిగినది. అందువల్ల ఈ సత్వం రజస్ తమస్సు అనేటువంటి మూడు గుణాలు ప్రతిదాన్ని చేస్తున్నాయా, ఆ గుణ ప్రభావం వల్ల అన్ని కలుగుతాయా, లేకపోతే పరమాత్మ చేస్తున్నారా సేవిస్తున్నారా అని ఒక సందేహం. ఈ ఆత్మ సత్వం మొదలైన గుణముల చేత ప్రేరేపింపబడి ఈ జీవాత్మ కర్మలను చేస్తూ ఉన్నాడు. కానీ సత్వం మొదలైన గుణాలు, దానికి ఆశ్రయమైనటువంటి ప్రకృతి, ఇదంతా అచేతనం. అచేతనంగా ఉండే అవి ఎట్లా ప్రవర్తకంగా ఉంటుంది? అందువల్ల అన్ని చోట అంతరాత్మగా ఉన్నటువంటి ఆ భగవంతుడు మన యొక్క కర్మ, మన యొక్క కర్మానుగుణముగా సత్వాది ఆ గుణభేదములను కలిగింపచేసి దానికి తగినట్టు మనం కార్యాల్లో మనం ఆసక్తిని చూపించినట్టు చేస్తూ ఉన్నాడు. అందువల్ల దీన్ని బాగా అర్థం చేసుకుంటే మనకు సందేహం అనేది కలగదు. ఈ విషయాన్ని శ్రీభాష్యంలో కూడా పరాయత్తాధికరణంలో భగవద్ భాష్యకారులు భగవద్ రామానుజాచార్యులు వారు చెప్పడం జరుగుతుంది. అందువల్ల ఆ కర్తృత్వం ఆ పరమాత్మ అధీనంగా పరమాత్మ చేస్తున్నాడు అని అనుకోవాలి మనం. అదేవిధంగా కర్తృధికరణంలో కూడా ఈ విషయం చెప్పబడి ఉంది. కర్త శాస్త్రార్థత్వాత్ అనేటువంటి సూత్రం వల్ల ఈ విషయాన్ని అక్కడ చెప్పడం జరుగుతుంది. జీవాత్మకు కర్తృత్వం అనేది ఉంది అనేటువంటి దాన్ని స్థాపించి దానికి తర్వాత ఉన్నటువంటి అధికరణమైనటువంటి పరాయత్తాధికరణంలో ఆ కర్తృత్వం అనేది భగవద్ అధీనం అనేటువంటి దాన్ని భగవద్ రామానుజాచార్యులు వారు స్థాపించి ఉన్నారు. పరాత్తు తచ్చురుతేహే
అనేటువంటి ఆ సూత్ర ద్వారా దాన్ని స్థాపించి ఉన్నారు. దీన్ని వ్యాఖ్యానంలో కూడా ఇక్కడ ప్రసాసితారం సర్వేషాం అణీయాంసం అణీయసాం రుక్మాభం స్వప్న దీర్ఘమ్యం విద్యా తం పురుషం పరం అని మనుస్మృతిలో 12వ అధ్యాయంలో ఉన్నటువంటి శ్లోకాన్ని కూడా ఇక్కడ వ్యాఖ్యానం రాయడం జరిగినది. అందువల్ల ఉపనిషత్ ప్రతిపాదకంగా అంటే ఉపనిషత్తు యొక్క పరమ సారముగా ఉన్నటువంటి ఈ అర్థ విషయంలో అసూయ లేకుండా మనం ఉండవలయను అనేటువంటి విషయాన్ని కృష్ణ పరమాత్మ బోధిస్తూ ఉన్నారు. ఏమే మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవాః శ్రద్ధంతో అనసూయంతో ముచ్యంతే తేపి కర్మభి ఏ త్వేద అభ్యసూయంతో నానుతిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టాన్ అచేతసః. ఉపనిషత్తులు కీర్తిస్తూ ఉన్నటువంటి ఆ పరమాత్మ మే మతం ఇదం ఇది నా యొక్క సిద్ధాంతం అని చెప్తున్నారు కనుక ఇదే పరమసారం అనే విషయం స్పష్టంగా మనకు గోచరం అవుతుంది. అంటే కర్మయోగం అనేది జ్ఞానయోగాన్ని మధ్యలో విచ్ఛిత్తి కలగకుండా సాక్షాత్తుగా ఆత్మసాక్షాత్కారాన్ని ఈ కర్మయోగం అనేది ఇస్తుంది కనుక దాన్ని కూడా అర్థం చేసుకొని దానికి తగినట్టు మనం ప్రయత్నిస్తే ఎవరైతే రోజు దాన్ని అనుష్ఠిస్తారో వాళ్ళు బంధహేతువుగా ఉన్నటువంటి ఈ పాపములు అన్నిటి నుండి విముక్తి పొంది వాళ్ళు సంతోషిస్తారు. ఆ విధంగా అనుష్ఠించకపోతే ఈ ఉత్కృష్టమైనటువంటి ఈ శాస్త్రార్థం దాంతో విశ్వాసం కలగకుండా ఉండిపోతారు. శ్రద్ధ లేకుండా ఉండినట్టయితే వాళ్లకు ఈ విషయంలో అసూయాముదైనటువంటి గుణాలు కలగకుండా ఉంటే కూడా మంచిది అని కృష్ణ పరమాత్మ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అది మాత్రం కాదు, ఇక్కడ ఒక సందేహం అర్జునునికి, దాని వ్యాఖ్యానంలో వాళ్ళు చెప్పి ఉన్నారు మన పూర్వాచారులు. ఈ కర్మయోగాన్ని కానీ జ్ఞానయోగాన్ని కానీ అనుష్ఠించకపోయినా శ్రద్ధ ఉంటే చాలు, శ్రద్ధ లేకుండా పోయినా అసూయ లేకుండా ఉండినట్టయితే చాలు అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారంటే అందరూ సులభమైనటువంటి మార్గాన్ని కదా అన్వేషిస్తారు, దాన్ని కదా చూస్తారు. శ్రమపడి ఈ కర్మయోగానుష్ఠానాన్ని జ్ఞానయోగానుష్ఠానాన్ని ఎవరు చేస్తారు? అసూయ లేకుండా ఉండినట్టే చాలు కదా అని అన్నారు కదా కృష్ణ పరమాత్మ. అందువల్ల అసూయ లేని వానికి ఆ కర్మయోగానుష్ఠానాన్ని చేసే వానికి ఏ ఫలితం వస్తుందో ఆ ఫలితం వస్తుంది అంటే ఎందుకు కష్టపడతాడు అనే ఒక సందేహం కలుగుతుంది. దానికి సమాధానంగా కృష్ణ పరమాత్మ అభిప్రాయం ఏమిటంటే, మన పూర్వాచార్య చక్కగా అన్నారు, దాన్ని అనుష్ఠించేవానికి కర్మయోగానుష్ఠానం చేసేవానికి సాక్షాత్తుగా ఫలితం కలుగుతుంది, శ్రద్ధతో కూడిన వానికే ఆ అనుష్ఠానం వల్ల ఫలితం అనేది కలుగుతుంది, అసూయ లేని వానికి దానికి తగినట్టు శ్రద్ధ కలిగి దానికి పైన అనుష్ఠానం చెయ్యాలనే బుద్ధి కలిగి పిమ్మట అతను ఫలితాన్ని పొందుతాడు, అసూయ లేకుండా ఉండినా నిశ్చయం ఫలితాన్ని పరంపరయా వాడు పొందుతాడు. ధర్మ సుతోవా దృష్టోవా స్మృతోవా కథితోపి వా అనుమోదితోవా రాజేంద్ర పునాతి పురుషం సదా అని మహాభారతంలో ఒక శ్లోకం ఉంది. ఒక వ్యక్తి ధర్మకార్యం చేస్తున్నాడు, దాన్ని మన దగ్గర ఒక వ్యక్తి చెప్తే ఆయన ఎంత ధర్మకార్యం చేస్తున్నారండి అని చెప్పినప్పుడు ఆయన దగ్గర మనకు అసూయ రాకూడదు. అసూయ లేకుండా ఉండినట్టయితే దాన్ని శ్రద్ధతో ఆహ్లణ అని చేస్తున్నాడు ధర్మకార్యం అని మనం దాన్ని శ్రద్ధగా మనం వింటే దానివల్ల మనకు ఫలితం ఉంది.
కంటితో చూసినా ఫలితం ఉంది, స్మరించినా ఫలితం ఉంది, నోటితో చెప్పినా ఫలితం ఉంది. నేను ఈ పుణ్యకార్యాన్ని ధర్మకార్యాన్ని చెయ్యాలని ఉన్నాను అని చెప్తే దాన్ని అడ్డగించకుండా చేయవద్దు అని ఆ విధంగా అంతా చెప్పకుండా తప్పకుండా చేయవలసిందే అని మనం ఆమోదిస్తే దానివల్ల ఫలితం ఉంది. అందువల్ల ధర్మాన్ని చేసేవానికి ఎటువంటి ఫలితం ఉందో ఇతరులకు కూడా అటువంటి ఫలితం ఉంది అని శాస్త్రం చెప్తుంది. ధర్మకార్యంలో ఏదైనా త్యాజ్యమైనటువంటి సంబంధం ఉండినా అది వృథా కాదు అని కృష్ణ పరమాత్మ చెప్పడం జరుగుతుంది. తరువాత 33వ శ్లోకం సదృశం చేష్టతే అనేటువంటి ఈ శ్లోకం ఆరంభించి ఈ అధ్యాయం పూర్తి అయ్యే వరకు జ్ఞానయోగం, ఆ జ్ఞానయోగం కర్మయోగాన్ని అనుష్ఠానం చేయకుండా జ్ఞానయోగాన్ని అనుష్ఠిస్తే సంభవించే శ్రమాలను కృష్ణ పరమాత్మ చెప్పడం జరుగుతుంది. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతే జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి అని అన్నారు. అర్జున, దేహం వేరు, ఆత్మ వేరు. ఈ ఆత్మ అనేది అంటే జీవాత్మ జ్ఞానానందమయుడు శ్రీయప్పతిగా ఉన్నటువంటి ఆ పురుషోత్తముడు ఆ శ్రీమన్నారాయణుడు అతనికి శేషభూతుడు. ఇటువంటి ఆ ఆత్మను ఫలితం వచ్చే వరకు ఇట్లనే మనం అనుసంధిస్తూ ఉండాలి అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇటువంటి జ్ఞానం ఉండినా ఆ జ్ఞానానికి తగినట్టు ఆత్మను అనుసూతంగా ఎల్లప్పుడూ ఆ విధంగా ధ్యానం చేయకుండా ఎన్నో జన్మములలో ఈ కంటికి నేరుగా కనబడుతున్నటువంటి శబ్దాది విషయాల్లో దృష్టిని ఉంచి దాన్ని అనుభవించి ఆ అనుభవం వల్ల కలిగినటువంటి వాసన వల్ల శబ్దాది విషయంలోనే ఒక ఆసక్తిని ఎంతోమంది చూపిస్తూ ఉన్నారు. అచేతనమైనటువంటి ప్రకృతి యొక్క సంబంధం వలన ఈ జీవులు అనాదికాలముగా దేహాన్ని ఆత్మగా భ్రమించి దానికి తగినట్టు ఇతర విషయంలోనే ఆసక్తిని చూపిస్తూ వాళ్ళంతా ఉంటున్నారు. దానివల్ల వాళ్లకు ఇతర విషయంలో అనాది అయినటువంటి ఒకనొక వాసన అనేది ఉంది. అందువల్ల దాన్ని ఏదో ఈరోజు కలిగినటువంటి ఏదో ఒక శాస్త్రజన్య జ్ఞానముగా అంటే ఆత్మను అనుభవించేది మన యొక్క స్వరూపానికి తగినది, శబ్దాది విషయానుభవం అనేది మన స్వరూపానికి తగినది కాదు అనేటువంటి ఆ జ్ఞానం, దాన్ని ఎలా వివరిస్తాం? నువ్వు దీన్ని చెయ్యి, దీన్ని చెయ్యవద్దు అని శాస్త్రం నియమిస్తుంది మనను. అనాదిగా ఇతర విషయంలో కలిగిన ఆ వాసనను మనం వదలడం మన వల్ల కాలేదు. అటువంటి వాసనను అనుసరించి మనం ఉండినట్టయితే శాస్త్రానుష్ఠానం మన వల్ల చేయడం మన వల్ల కాదు. కులింక సగుని అని ఒకటి ఒక పక్షి ఉంది, హిమాలయ పర్వతంలో వసిస్తుంది ఆ పక్షి. ఆ పక్షి ఎల్లప్పుడూ సాహసం మాకురు, సాహసం మాకురు అని చెప్తూ ఉంటుందట. సాహసమైనటువంటి కార్యాన్ని చేయవద్దు, సాహసమైన కార్యాన్ని చేయవద్దు అని చెప్తూ ఉంటుందట. అవి అటువంటి కార్యాన్ని చేస్తే మనకు ఆపత్తు కలుగుతుంది అనే భావంలో చెప్తుంది. కానీ అది ఆ విధంగా చెప్తూ ఉండినటువంటి ఆ పక్షి, ఆ కులింగ సగుని పక్షి ఏం చేస్తుంది తెలుసా? ఏనుగును చంపేసి దాన్ని తినేసి సింహము ఆ హిమాలయ పర్వతంలో అటూ పడుకొని నిద్రపోతూ ఉంటుందట. నిద్రపోయేటప్పుడు నోరు తెలిసిపట్టుకొని నిద్రపోతూ ఉంటుందట సింహం. దాని యొక్క నోటి లోపల ఆ దంత వరుసలో
కనబడుతూ ఉన్నటువంటి మాంసాన్ని తినాలనే భావంతో ఈ కుళింగ శకుని ఏం చేస్తుంది అనుకోకుండా దాని యొక్క నోటి లోపలికి వెళ్ళి ఆ మాంసాన్ని అట్లనే తీసుకొని బయట వచ్చేస్తుందట. ఒకవేళ అది నోరు మూసుకునేస్తే చచ్చిపోతామనేటువంటి భావం అతనికి కలగలే. అందువల్ల జ్ఞానానికి మాటకు అదేవిధంగా కార్యానికి ఎటువంటి సంబంధం లేదు. కుళింగ శకునియే దానికి నిదర్శనం. అందువల్ల జ్ఞానముతో కూడిన వాళ్ళు ఆ జ్ఞానానికి తగిన ప్రకారం వాళ్ళు నడవడం లేదు. చెప్పేవాళ్ళు కూడా చెప్పిన ప్రకారం వాళ్ళు తమ ఆచరణంలో పెట్టుకోలేదు. మా నా కళంజం భక్షయేత్, నా కళంజం భక్షయేత్ అన్నాడు ఒక ఆయన. కళంజ భక్షణం చేయకూడదు, ఉల్లిపాయ తినరాదు అని శాస్త్రం చెప్తుంది. దాన్ని ఉపన్యాసంలో చెప్పినాడు ఒక ఆయన. మరుసటి రోజు ఉదయం అతడే మార్కెట్లో 1 కిలో తీస్తూ ఉంటే ఈ స్వామికి దాన్ని నిన్న సాయంకాలం అలా అన్నారు, ఈయనే పని ఆ పని చేస్తున్నాడే అని అనుకుంటారు చూసేవాళ్ళు. అందువల్ల చెప్పే మాటకు చేసేదానికి సంబంధం లేకుండా ఎంతోమంది ఉన్నారు. నా గాతా ఘాతీనం శాస్తి బహుచేదపి గాయతి ప్రకృతిం యాంతి భూతాని కులింగ శకునిర్యథ అని ఒక శ్లోకం. ఈ విషయం అన్నిటినో మనసులో పెట్టుకొని వచ్చినటువంటి శ్లోకం. దాన్ని మన పెద్దలు చెప్పడం జరుగుతుంది. ఇంద్రియస్యే ఇంద్రియస్యార్తే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోః న వశమాగచ్చేత్ తౌహ్యస్య పరిపంథినౌ. పరిపంథినౌ అంటే విరోధులు, అంటే కళ్ళు, చెవి మొదలైన జ్ఞానేంద్రియాలు, రూపం మొదలైన దాంట్లో వాక్, హస్తం మొదలైన కర్మేంద్రియాలు, అదేవిధంగా మాట్లాడేది మొదలైనటువంటి వ్యాపారములు, అనాది వాసన వల్ల అడ్డగించడానికి వీలు కాకుండా ఆశలు ఉన్నాయి. అటువంటి ఆశతో కూడినటువంటి వస్తువులో దాన్ని అనుభవించకుండా దానికి ఏదైనా ఆటంకం కలిగితే ద్వేషం కలుగుతుంది. అందువల్ల జ్ఞానయోగాన్ని ఆరంభించి గెలించడానికి వీలు కాని శత్రువులను కూడా కామక్రోధములకు వశముగా అయి మారి అనర్థపడకుండా కర్మానుష్ఠానాన్ని చేసి ఉండినట్టయితే కామక్రోధ దాని యొక్క ప్రసక్తి లేకుండా ఈ కర్మయోగానుష్ఠానం అనేది ఆత్మావలోకనానికి అది పరమ సాధనంగా ఉంటుంది, అదే పరమశ్రేష్టం. అందువల్ల అర్జున కర్మయోగానుష్ఠానాన్ని ముందు చేయాలి, తరువాతనే జ్ఞానయోగ విషయం. అందువల్ల కర్మయోగానుష్ఠానాన్ని యొక్క ఆ ముఖ్యత్వాన్ని చక్కగా కృష్ణ పరమాత్మ చెప్పడం జరుగుతుంది. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనిష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. ప్రకృతి సంబంధముతో కూడినవాడు అతని వల్ల సులభంగా అంగీకరించదగినటువంటి ధర్మం స్వధర్మం, అది కర్మయోగమే. ఈ ప్రకృతి సంబంధంతో కూడిన వానికి సులభంగా అంగీకరించడానికి వీలుగా ధర్మంగా కనబడేది పరధర్మం, అది జ్ఞానయోగమే. అందువల్ల కర్మానుష్ఠానం చేసి దాంట్లో బాగా ఒకనొక అభ్యాసం కలిగినటువంటి వ్యక్తికి కర్మయోగానుష్ఠానం అనేది మిక్కిలి సులభం అవుతుంది. మనకు సంబంధం లేని, మనకు అలవాటు లేని ఆత్మచింతనాన్ని అంటే జ్ఞానయోగాన్ని అనుష్ఠించడం, ముందుగానే అనుష్ఠించడం అనేది కష్టం, శ్రమసాధ్యం. కర్మయోగాన్ని చేసినప్పుడు ఏదైనా అంగవైకల్యం, దాని యొక్క కర్మయోగానికి అంగంగా ఉండే దాంట్లో ఏదైనా ఒక కొరత, ఒక లోటు కలిగితే, లోపం కలిగితే కర్మయోగాన్ని వదలకుండా
అనుష్ఠిస్తే మరో జన్మలో కూడా ఆ అంగలోపం లేని ఆ కర్మయోగం యొక్క ఆ కర్మయోగ ద్వారా ఫలితం లభిస్తుంది. చేయడానికి వీలు కాని ఆ జ్ఞానయోగానికి ఆ జ్ఞానయోగాన్ని ఏదో ఆర్భాటంగా ఏదో నేను చేస్తున్నాను అనుష్ఠిస్తున్నాను అనే రకంగా ప్రారంభించి కొంచెంకాలం బాగా చేసేసి ఆసక్తి వల్ల పూర్తిగా దాన్ని వదిలేస్తే మరో జన్మలో కూడా ఫలితం అనేది రాదు అని కృష్ణ పరమాత్మ చెప్పడం జరుగుతుంది ఈ 35వ శ్లోకం ద్వారా. అర్జునోవాచ అతకేన ప్రయుక్తోయం పాపం చరతి పురుష అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజిత. వృష్ణి వంశంలో అవతరించిన కృష్ణ అర్జునుడు పిలుస్తున్నాడు. జ్ఞానయోగంలో ఆసక్తిని చూపించేవాడు విషయానుభవంలో ఆసక్తిని చూపించకుండా ఉండినట్టయితే మధ్యలో మళ్ళా ఆ విషయానుభవం వల్ల ఏదైనా కలిగితే అది ఎలా ఉంటుంది అంటే పెద్ద గాలి, పెద్ద ప్రవాహం, దాంట్లో అట్లనే ఆ గాలి వల్ల ఆ ప్రవాహం వల్ల కొట్టుకుని రావాల్సినటువంటి ఒక వ్యక్తిలాగా విషయానుభవం అనేటువంటి పాపాన్ని వాడు చేస్తున్నాడు. ఒకనొక జ్ఞానంతో కూడినటువంటి వ్యక్తి కూడా కర్మాంతర వాసనను అనుసరించి నడుస్తున్నాడు అని, ఆ వాసన ఇతర విషయంలో అతనికి ఒక ఆశను, ఒక కోరికను ఏర్పడినట్టు చేసి దానివల్ల విషయాంతరములలో అతనికి ఆసక్తి కలిగినట్టు చేస్తుంది. భగవంతుడు ఉపదేశించిన విషయంలో అర్జునునికి ఒక సందేహం కలిగింది. ఒక వ్యక్తి ఒక పాపకర్మాన్ని చేస్తున్నాడు, కానీ అతనికి ఆ పాపకర్మం చేసే దాంట్లో ఆసక్తి ఏమో నిజంగా లేదు, అయినా దాన్ని ఆశతో వాడు చేస్తున్నాడని చెప్పడం కుదరదు, అయినా వాడు చేస్తున్నాడు. అది దీనివల్ల ఒక వ్యక్తి పడమర దిక్కులో పోతూ ఉన్నాడు, లేకపోతే దక్షిణ దిక్కులో పోతూ ఉన్నాడు అనుకుంటాం. అప్పుడు పెద్ద ఒక చుడుగాలిలా గాలి వీస్తూ ఉంది, దానివల్ల వాడు కింద పడినట్టు ఆ గాలి వీస్తూ ఉంది. అదేవిధంగా ఒకడు నదిలో దిగి అవతల ఒడ్డు చేరాలా అని నడుస్తూ పోతున్నాడు, పెద్ద ప్రవాహం ఒకటి వస్తే ఆ ప్రవాహం అతను ఎక్కడో కొట్టుకుని పోతుంది. ఆ మాదిరిగా పాపకార్యం చేసేటప్పుడు అందులో ఆసక్తి చూపించకుండానే ఒకడు ఆ కార్యంలో నిమగ్నుడుగా ఉంటే ఆ గాలి ఆ ప్రవాహం వలె అంటే బలవత్తైనటువంటి ఏదో ఒక పదార్థం వలన ప్రేరేపింపబడి అటువంటి పాపకార్యంలో వాడు ఆసక్తిని చూపిస్తున్నాడు అనేటువంటి దాంట్లో సందేహం లేదు కదా కృష్ణ అని అర్జునుడు అడుగుతున్నాడు. శ్రీ భగవానువాచ కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మ విద్యేనం ఇహ వైరిణం సత్వం రజస్ తమస్ అనే మూడు గుణములతో కూడినది ఈ ప్రకృతి. ఆ ప్రకృతి సంబంధం ఉంది ఎవరికి? ఈ సంసారి చేతనులు అందరికీ. ఆ అగ్గి ఒకటి ఉంది అంటే అగ్గిలో ఉష్ణ భాగం ఉన్నందువలన దాని యొక్క ఆ సంబంధం వలన చేతిలో అది పడితే వెంటనే మనకు ఒక వ్రణం ఏర్పడుతుంది. ఆ మాదిరిగా ఈ సత్వరజస్తమో గుణమనే గుణత్రయ ఆశ్రయం, దానివల్ల ఆ గుణత్రయ ఆశ్రయముగా ఉన్నటువంటి ఈ ప్రకృతి సంబంధం వలన ఆత్మలో ఈ జీవాత్మకు ఈ కామక్రోధాదులు కలుగుతూ ఉన్నాయి. ప్రకృతిలో పరస్పరం విరుద్ధంగా ఉన్నటువంటి కార్యములను చేసినట్టు చేస్తుంది. ఈ మూడు గుణాలు ఉండినా ఎప్పుడూ
ఏ గుణం వృద్ధిని పొందుతుందో అప్పుడు దాని యొక్క కార్యం జరుగుతూ ఉంటుంది. రజోగుణం ఎల్లప్పుడూ, అంటే రజోగుణం అనేది ఎప్పుడు వృద్ధి పొందుతుందో ఆ సమయంలో ఇతర విషయంలో ఆశ అంటే కోరిక అనేది కలుగుతూ ఉంటుంది. ఇతర విషయములను అనుభవించడానికి కారణంగా ఉన్నటువంటి ఆ వాసన, ఆ వాసన అనేటువంటి విత్తనం, అది కామక్రోధాలు అనేటువంటి అది అంకురం అది కలిగినట్టు చేసి రజోగుణం అనేది దానికి నీళ్లు పోసినట్టు కారణంగా నిలిచి ఉంటుంది. అందువల్ల జన్మాంతరంలో చేసినటువంటి అల్పమైనటువంటి సుకృతం వలన సత్వగుణం కొద్దిగా పైకి లేస్తే పాపకార్యాన్ని చేయకూడదు అనే విధంగా ఆయన తలుచుకుంటాడు, ఆ విధంగా అనుకుంటాడు. అందులో ఆసక్తి లేకుండా వాడు ఉంటాడు. కానీ జన్మాంతర పాపం వలన రజోగుణం వృద్ధి పొంది సత్వగుణం కొంచెం లేకుండా పోతే అతనికి అందులో ఆశ కలుగుతుంది అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. అందువల్ల ఈ రజోగుణం తమోగుణం వలన నాశమే కలుగుతుంది. క్రుద్ధ పాపం నకుర్యాత్ కహ క్రుద్ధో హన్యాత్ గురునపి, ఈ ప్రమాణాన్ని కూడా అక్కడ మన పూర్వాచార్యులు చెప్పడం జరుగుతుంది. అందువల్ల ఈ కామక్రోధాదులు వస్తే దానితో కూడినవాడు తమ గురువును కూడా చంపడానికి ధైర్యంగా ఉంటాడు అని ఆ శ్లోకం తెలియపరుస్తుంది. ధూమేన ఆవ్రియతే వన్నీ యథాదర్శో మలేన చ యతోల్బేన ఆవృతో గర్భః తథా తేనేదం ఆవృతం. భగవద్గీతలో 3వ అధ్యాయంలో 38వ శ్లోకం ఒకనొక అగ్గిను అట్టనే కవలించుకొని పొగ ఉండినట్టు, ఆ అగ్గిను అట్లనే దాచిపెట్టుకుని ఉండినట్టు, ఒకనొక అద్దంలో మాలిన్యం, ఆ అద్దం సరిగ్గా కనపడకుండా ఆ మాలిన్యం ఆ అద్దాన్ని చేసినట్టు, గర్భ ఆ సంచి, ఆ గర్భ సంచి అనేది లోపల ఉన్నటువంటి గర్భాన్ని కనపడకుండా చేసినట్టు, ఆత్మస్వరూపాన్ని ఈ కామం అనేది అట్టనే కవలించుకుని ఉంది. భూమిలో కొద్దిగా ఒక బెల్లం, అంటే బెల్లం భూమిలో పడి ఉంటే ఆ బెల్లాన్ని అట్టనే ఈగలు ఎట్లయితే దానిపైన కూర్చొని బెల్లం కనపడకుండా చేస్తాయో, ఈ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకుండా ఈ కామం అనేది ఆ విధంగా అడ్డంగా ఉంది అని కృష్ణ పరమాత్మ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ అనలేన చా అని చెప్తున్నారు. కుంతీపుత్ర అర్జున, ఈ చేతనుడు, ఇతనికి ఆత్మ విషయంలో జ్ఞానం అనేది అతనికి ఏది కూడదో అటువంటి విషయంలో వెళ్ళినట్టయితే ఈ కామం మొదలైనటువంటి దాంట్లో వెళ్ళినట్టయితే ఏమవుతుంది? అందువల్ల ఈ ఆత్మతత్వం దాన్ని ఆత్మావలోకనం చేయడానికి వీలు కాకుండా అది అట్లనే కబలించుకుని ఉంటుంది. అంటే అర్థం ఏమి? ఆత్మకు జ్ఞానం అనేది స్వభావమైనటువంటి గుణం. దానికి అన్నిటినూ పొందడానికి తగినటువంటి శక్తి స్వభావంగానే ఉంది. కామం అనేటువంటి అనాదిగా ఉండే ఆ సత్తురు శబ్దాది విషయంలో ఒకనొక మోహం కలిగినట్టు చేసి ఆత్మకు సంబంధించినటువంటి ఒకనొక భావాన్ని అట్టనే కవలించుకుంటుంది. ఆ కామాన్ని భోగ్యంగా ఉండే పదార్థములను అనుభవించి అట్టనే దాన్ని సరిచేయడం అనేది అవదు.
ఎందుకంటే దానికి తృప్తి అనేది కలగదు. ఎదు కూడదో కూడని విషయంలో అతనికి ప్రవృత్తి కలిగినట్టు చేస్తుంది. తృష్ణాగ్ని అగాధేయం దుష్పూర కేన పూర్యతే యా మహద్భిరపి క్షిప్తై పూర్ణైరేవ గణ్యతే అని ఒక శ్లోకాన్ని ప్రమాణంగా ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ కోరిక అనేది ఉంది చూడండి, అది పెద్ద గని లాంటిది. ఆ గనిలో ఎన్ని వస్తువులను వేసినా దాన్ని పూర్తి చేయడం అనేది కష్టం. అందువల్ల మనం జాగ్రత్తగా ఉండాల. అందువల్ల ఈ మనం చేస్తూ ఉన్నటువంటి ఈ కార్యం, ఈ అంటే ఈ కామక్రోధాది వల్ల వచ్చిన కార్యం, దానివల్ల అది జ్ఞానాన్ని అట్లనే కవలిస్తుంది అని కృష్ణ పరమాత్మ చెప్పడం జరుగుతుంది. ఇంద్రియాణి మనోబుద్ధి అస్యాదిష్టానముచ్యతే విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినం. 40వ శ్లోకం 3వ అధ్యాయంలో ఈ కామానికి ఇంద్రియాలు, మనస్సు, అదేవిధంగా విపరీతమైనటువంటి అధ్యవసాయం, ఇదంతా అది ఉండడానికి వీలుగా ఉన్నందువలన ఈ కామం అనేది మన జ్ఞానాన్ని అట్లనే కవలించి ఈ ఆత్మావలోకన ఆత్మను అవలోకనం చేయడానికి వీలు కాకుండా ఈ విషయంలోనే మనం మోహించినట్టు ఇది చేసేస్తుంది అని అంటున్నారు కృష్ణ పరమాత్మ. తస్మాత్వం ఇంద్రియాణ్యాదౌ నియమ్య భరతరిషభ పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాన నాశనం అని అంటున్నారు. అందువల్ల అర్జున, మనం ఆత్మావలోకనం చెయ్యాలి. ఆత్మావలోకనం చేయుటకు వీలుగా ఉన్నటువంటి ఈ కర్మయోగానుష్ఠానాన్ని మనం చెయ్యాలి. ప్రకృతి సంబంధం వలన ఇంద్రియ వ్యాపారాల్లో ఆసక్తి చూపిస్తూ ఉన్నటువంటి నువ్వు ఈ ఇంద్రియాదులను ఇతర విషయం నుండి దూరం చేసి జ్ఞానయోగంలో నువ్వు ప్రవృత్తిని చూపిస్తే కామం అనేటువంటి శత్రు ఇంద్రియాదులను ఇతర విషయంలో ఆసక్తి చూపించినట్టు చేసి ఆత్మ విషయంలో ఒక ఆసక్తి లేకుండా చేసేస్తుంది. అందువల్ల నువ్వు కర్మయోగానుష్ఠానాన్ని ముందు చేయాలా. ఆత్మ జ్ఞానానందమయం అనేటువంటి ఆ విషయాన్ని అర్థం చేసుకొని అది ప్రత్యక్ అంటే తమ యొక్క దర్శనానికి అదే వాసస్థానం అనేటువంటి ఆ జ్ఞానాన్ని కూడా పొంది మనం ఉండాలి. అందువల్ల బ్రాహ్మణేషు చ విద్వాంసో విద్వత్సు కృతబుద్ధయ కృతబుద్ధిషు కర్తారః కర్తృషు బ్రహ్మవేదినః అని మనుస్మృతిలో చెప్పినట్టు బ్రాహ్మణ కులంలో పుట్టిన వాళ్లలో విద్వాంసులు గొప్పవాళ్ళు. ఆ విద్వాంసుల కంటే గొప్పవాళ్ళు ఎవరంటే అనుష్ఠానంతో కూడిన విద్వాంసులు. వాళ్లకంటే గొప్పవాళ్ళు బాగా అన్నిటినూ అనుష్ఠించేవాళ్ళు. వాళ్లలో కూడా బ్రహ్మవేత్త బ్రహ్మవేదిగా అంటే బ్రహ్మజ్ఞానంతో కూడిన వాళ్ళు గొప్పవాళ్ళు అని శాస్త్రంలో చెప్పినట్టు అటువంటి వాళ్ల యొక్క అభిప్రాయంగా ఈ జ్ఞానయోగం కంటే ముందుగా కర్మయోగానుష్ఠానానికి ముఖ్యత్వం ఇవ్వాలి అని కృష్ణ పరమాత్మ అంటున్నాడు. ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేహే పరతస్తు సహా. అందువల్ల అర్జున, దేశము కాలము ఇవి జ్ఞానానికి విరోధిగా ఉంటాయి. సిల దేశాల్లో సిల కాలంలో జ్ఞానం అనేది జ్ఞానోదయం అనేది మనకు కలగలేదు. దేశం కాలం మొదలైన ఈ సామాన్య విరోధుల కంటే ఇంద్రియాదులు ప్రధానం. ఈ ఇంద్రియాలు ఇతర విషయంలో ఆసక్తిని చూపిస్తే
ఆత్మ విషయ జ్ఞానం అప్పుడు కలగదు. ఇంద్రియాల కంటే మనస్సు ప్రధానంగా ఉంది. ఈ ఇంద్రియాలను ఇతర విషయం నుండి దూరం చేసి మనస్సు ఇతర విషయంలో వెళ్ళినట్టయితే ఆ ఇంద్రియాలు ఇతర విషయంలో అది వెళ్ళడానికి ప్రారంభం చేస్తాయి. అందువల్ల ఈ ఇంద్రియాలు గుర్రములు, మనస్సు దాన్ని ఆ గుర్రపు రథాన్ని అట్టనే అది వీధిలో నడిచిపోయినట్టు చేసే ఒక గడియం లాంటిది. అదేవిధంగా బుద్ధి సారథి అని ఆత్మానం రథినం బిద్ది శరీరం రథమేవచ బుద్ధింతు సారథిం బిద్ది మన ప్రగ్రహమేవచ అని కఠోపనిషత్తు దీన్ని చక్కగా తెలియపరుస్తుంది. అందువల్ల అర్జున, ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్తంభ్య ఆత్మానమాత్మన జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. అందువల్ల మహాబాహో అర్జున, చక్కని బాహుబలంతో కూడిన అర్జున, ఈ విధంగా బుద్ధి కంటే ఉత్కృష్టమైనటువంటి ఆ కామం దాన్ని గురించి అర్థం చేసుకొని ఈ మనస్సును దృఢమైనటువంటి జ్ఞానం వలనే బాగా కట్టుబాటులో ఉంచుకొని గెలించడానికి వీలు కాని ఈ కామరూపమైనటువంటి ఈ శత్రువును, కామం అనేటువంటి ఆ శత్రువును నువ్వు గెలించు అని చెప్తూ కర్మయోగం యొక్క ముఖ్యత్వాన్ని ఈ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ చెప్పడం జరుగుతుంది. కర్మయోగో నామ తృతీయోధ్యాయ. ఈ విధంగా మూడవ అధ్యాయం పూర్తి అయినది. కృష్ణాయ పరబ్రహ్మణే నమః. కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః.